TDP Janasena తొలి జాబితా విడుదల కానంది ఇక ఉమ్మడి అభ్యర్థుల పేర్లను విడుదల చేయనున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇక మాఘ పౌర్ణమి కావడంతో ఇబ్బంది లేని సీట్ల అభ్యర్థుల పేర్లు వెల్లడించే అవకాశం ఉంది ఇక మరొక వైపు చంద్రబాబు నివాసంలో తొలి జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సీనియర్ నేతలకు చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు సీనియర్ టీడీపీ నేతలు ఇక 100కు పైగా స్థానాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిగానున్నట్లుగా తెలుస్తుంది మరొక వైపు 9 గంటలకు టీడీపీ పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు ఇక అచ్చెన్నాయుడు ఎనమల రామనాయుడుతో పలువురు నేతలు భేటీ కానున్నారు సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటనపై పొలి బ్యూరో ఆమోదం టీడీపీ తీసుకోనుంది కాగా 60 స్థానాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల కానుంది ఇక ఉమ్మడి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనాథ్ అందిస్తారు శ్రీనాథ్ ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ జనసేన సంబంధించి ఈ రోజు జాబితాలో కొన్ని పేర్లు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట మినహా ఎక్కడ సమన్వయకర్తను ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రకటించకపోయినా కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో తెలుగుదేశం జనసేన ముందస్తు ప్రకటన ద్వారా పైచేయి సాధించాలని ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే కొన్ని పేర్లు ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్లుగా అర్థమవుతోంది అందులో భాగంగా పులివెందులలో పీటెక్ రవి కడప అసెంబ్లీ నుంచి రెడ్డప్ప గారి మాధవి రాయచోటి రామప్రసాద్ రెడ్డి తో పాటు మరికొంతమంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది జనసేన టికెట్ ఆశిస్తున్నటువంటి రాజంపేట కోడూరు మినహాయించి మిగతా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ దాదాపుగా టికెట్ల ప్రకటన ఖరారు కాబోతా ఉంది బీజేపీ కూడా పొత్తులో ఉన్న నేపథ్యంలో జమ్మలమడుగు ప్రకటనపై కూడా కొంత సందిగ్ధత నెలకొంది కాబట్టి జమ్మలమడుగును కూడా హోల్డ్లో పెట్టే అవకాశం కనిపిస్తోంది పొద్దుటూరులో టీడీపీ విభేదాల నేపథ్యంలో అక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రకటన ఉండకపోవచ్చు ఈ విధంగా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 సీట్లలో దాదాపు 5 సీట్ల ఈ రోజు పేర్ల ప్రకటన ఉండొచ్చని అందరూ భావిస్తూ ఉన్నారు రైట్ శ్రీనాథ్